नमस्कार। मूसी नदी सुंदरीकरण प्रक्षालन अट्लागे हाइड्रा कूल्चिवेतलु रकरकाल मार्पुलु जरुगुतुन्नायि। हाइड्रा कोंचेम चल्लबड्डदि, मूसी नदी कूडा चल्लबड्डेट लेक्क एंदुकंटे वर्षाकालं मूस्तुंदि। मूसी नदी की इंकोक एपिसोड उंदि, मूसी सेकंड एपिसोड। इंदुलो एंटंटे गतंलो रेवंत रेड्डी गारु दक्षिणाफ्रिका नगरं सियोल नगरानिकि वेल्लि चंग चियान अने नदिनि परिशीलिंचि चाला अक्कड फोटोलु दिगि वच्चेशारु। గతంలో కేసీఆర్ గారు మన రకరకాల సిటీల పేర్లు చెప్తూ హైదరాబాద్ విశ్వనగరం ఆ సిటీగా చేస్తా ఈ సిటీగా చేస్తా అని చెప్పి ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క విదేశీ పేరు పెట్టేసిండు। అట్లాగే అచ్చంగా ఏం జరగలేదు, మాటలు కోటలు దాటినే ఇంకా ఎక్కడెక్కడ అడుగులు మాత్రం గడప దాటలేదు, అది వేరు। కానీ మూసీ ప్రక్షాళన అని మొదలుపెట్టింది మాత్రం కేసీఆర్ గారే। దానికి 30,000 కోట్ల రూపాయలు అయితే అన్నారు, దానికి 16,000 కోట్లు అన్నామన్నారు। మొత్తం మీద ఏదో జరిగింది, కొంత ఎస్టీపీలు కట్టడంలో మాత్రం 33 ఎస్టీపీలు కట్టారు। దాని ద్వారా స్ట్రామ్ వాటర్ను చాలా వరకు క్లీన్ చేసి పంపించే ప్రయత్నం చేశారు, అది మంచి విజయం అని నేను అంటున్నాను। అంతకు సరిపోదు, దాన్ని ప్రక్షాళన చేయాలని ఆనాడే బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడారు। ఎట్లా హైడ్రా గురించి కూడా హైడ్రా అనే పేరు లేదు కానీ ఎక్కడ ఆక్రమణ సహించము క్షమించమని కూడా వారు మాట్లాడారు, అది వే ఇక మూసీ నది ప్రక్షాళనకు వస్తే కాదు కాదు మేము సుందరీకరణ అనేది ప్రక్షాళన అన్నారు, చాలా వివరణ ఇచ్చారు। ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయకుండా వెనక నుంచి ముందుకు వచ్చేసి వెనక్కి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు, అందుకని జరిగింది। అంటే ఏ పని ఎప్పుడు చేయాలో ప్రియారిటీస్ నిర్ణయించడంలో మూసీ నది హైడ్రా గురించి ప్రభుత్వాలు అనేక తప్పులు చేసినాయి ప్రభుత్వం। ఇప్పుడు కొత్తగా ఎపిసోడ్ మూసీ నది మొదలైంది ఏంటంటే, నేనున్న దక్షిణాఫ్రికాలోని సియోల్ నగరానికి తాను పోయొచ్చండి రేవంత్ రెడ్డి గారి గతంలో కనుక, ఇప్పుడు ఏం చేశారు దానకిషోర్ మూసీ రివర్ ఫ్రంట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనను, అట్లానే దాంతోపాటు మరి ఇద్దరు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మనకు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళిద్దరు, అట్లాగే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి గారు, అట్లాగే కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు అధికారులు, కొంత ప్రెస్ మీడియా కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళి దక్షిణాఫ్రికాలో సియోల్ నగరం ఒడ్డు మధ్య నుంచి పారుతున్న ఈ చెంగ్ చియాంగ్ నదిని పరిశీలించారు వాళ్ళ, ఆ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు, దాని ప్రకారం మేము చేస్తామంటున్నారు। కొన్ని సారూప్యాలు అయితే ఉన్నాయి మనకు అక్కడికి, కానీ సారూప్యాలు అన్నీ లేవు। ఉదాహరణకు సియోల్ నగరం 101,10,00,000 జనాభా, మనం కూడా అవుటర్ రింగ్ రోడ్ లోపల కడితే ఇంకో 10,00,000 జనాభా పెరుగుతుంది, అవుటర్ రింగ్ రోడ్ లోపల మనం పరిగణిస్తే ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాలు ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ పరిధిలో అయితే 80,00,000-90,00,000 జనాభాకు మించి ఉండదు। కానీ అది కలుపుకుంటే మనకు మున్సిపాలిటీలు కొన్ని పంచాయతీలు మొన్న జిహెచ్ఎంసీలు విలీనం చేస్తామనుకున్నారు కదా, ఒకవేళ హైదరా పరిధి తీసుకుంటే ఇప్పుడు 10,00,000-20,00,000 జనాభా ఖచ్చితంగా అవుతుంది, అంటే సియోల్ నగరం అంటున్నది। కానీ సియోల్ నగరంలో 11 కిలోమీటర్లే అక్కడ నది ప్రవహించేది మధ్య నుంచి, 11లో మీరు బాగు చేసింది 5.5, కానీ మన దగ్గర అట్లా కాదు కదా, 2 నదుల మధ్య 2 ప్రాజెక్టులు ఉన్నాయి, 2 తాగునీటి సరస్సులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఒకటేమో ఈశా నది మీద హిమాయత్ సాగర్, మూసీ నది మీద గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ ఉన్నది, ఈ రెండు కలిసి ఈ రెండు నదులు కలిసి బాపూజీ ఘాట్ లంగర్ హౌజ్లో కలుస్తాయి, అక్కడి నుంచి ఒకే నదిగా మూసీ నదిగా ప్రవహిస్తుంటుంది కనీసం, అంటే మొత్తం అది ప్రవహించేదేమో 230 కిలోమీటర్ల దాకా ప్రవహించి పుట్టిన అనంతగిరి కొండ నుంచి పుడితే అక్కడి నుంచి మనకు కృష్ణా నదిలో కలిసేదాకా 200 కిలోమీటర్లు ప్రవహిస్తుంది। కానీ మనకు హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఇటు పక్కన మనకు గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి మొదలుపెట్టి కిందికి వస్తే ఈ రెండు నదులు కలిసిన కిందికి వస్తుంటే మనకు 55 కిలోమీటర్ల పొడుగు గౌరెల్లి, మనకు ఇటు తూర్పున ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దాకా ఉన్న గౌరెల్లి అనే విలేజ్ దగ్గర వరకు 56 కిలోమీటర్ల దాకా వస్తుంది। మరి సియోల్ నగరంలో వాళ్ళు బాగు చేసింది కేవలం 5.5 కిలోమీటర్లే, దాన్ని అందంగా బ్రహ్మాండంగా అటు రోడ్లు పోసారు, బ్రిడ్జ్లు కట్టారు, ఇటు దాటడానికి రకరకాలు చేశారు, అక్కడి పరిస్థితులకు తగ్గట్టే అట్లా వాతావరణ పరిస్థితులు ఇవన్నీ మనకు కావాలంటే దీన్ని బాగు చేసుకోవాలన్నారు। కానీ 5.5 కిలోమీటర్లకి ఆనాడు మరి ఖర్చు అయింది ఎంత అంటే డాలర్ల చెప్తున్నారు 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అది 20 ఏళ్ల కింద సంగతి, ఇప్పుడు ఉన్నాయివాడు కాదు, 20 ఏళ్ళు అంటే దానికి 20 ఇంతలు పెరుగుతుంది కదా, అంటే 60,000 కోట్లు ఈజీగా అవుతుంది ఇప్పుడైతే లెక్క అయితే। కనుక అట్లా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి పరిశీలన 1,50,000 కోట్లు గ్యారంటీ, ఎందుకంటే ఎంత తక్కువ పెట్టుకున్నా 5.5 కిలోమీటర్లు ఎక్కడ 55 కిలోమీటర్లు ఎక్కడ 10 ఇంతలు తేడా ఉండదు, కనుక ఏ రకంగా చూసినా 20 ఇంతలు కాదు, దానికి కనీసం 4 ఇంతలు అయినా సరే ఈ 1,50,000 కోట్లు దాటుతుంది, దానికి ఇంకా ఎట్లా చేయాలి అనే దాని మీద ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా అక్కడ పరిశోధన చేస్తున్నారు। అందులో ఒక చింగచయాంగ్ నదే కాదు ఇతరత్రా కూడా కొన్ని చూశారు వాళ్ళు, ఏం చూశారంటే చెత్త డంపింగ్ చేసిన యార్డులలో చెత్తను విద్యుత్ ఉత్పత్తికి ఎట్లా వాడుతున్నారు, రోజుకు 1,000 టన్నులు
చెత్తను విద్యుత్గా మార్చడం ఎట్లా చేస్తున్నారు అటువంటి నాలుగు ప్లాంట్లు ఉంటే ఒక ప్లాంట్ మనం సందర్శించాము. అట్లాగే చింగ్చేయాంగ్ నది పక్కనే కూర్చొని సేద తీరారు, దాని ఫోటోలన్నీ పెడుతున్నారు, విలేకరులతో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఇది కేవలం వినోద పర్యటన అవుతుందా, వినోద విహార పర్యటనగా మారుతుందా, దీని ద్వారా ఏమైనా మనకు రిజల్ట్స్ వస్తుందా అనేది కూడా ఆలోచించాలి విషయం. ఎందుకంటే మిలియన్ డాలర్ల క్వశ్చన్ అదే. చాలాసార్లు ఈ విదేశాలకు పోయి మనకంటే అధ్వానమైన దేశాలకు కూడా విదేశాలకు పోయి విదేశీ పర్యటన చేసుకుంటూ మంత్రులు అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇదొక హాబీగా మారింది. వేరే దేశాలకు పోవడం, పరిశీలన చేయడం, వచ్చిన తర్వాత కొండంత రాగం చేసి ఇక్కడ ఏం చేయలేకపోవడం, అట్లాంటివి కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ మనకు ప్రశ్న ఏంటంటే ఎవరైతే అధికారులు నాయకులు ముఖ్యంగా మంత్రులు పోయినారో వీళ్ళందరూ పరిశీలించి దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు స్పష్టమైన ఒక దానితో రావాలి. ఎందుకంటే విహార పర్యటన వినోద పర్యటన కాకుండా ఇది ఒక ఎడ్యుకేషన్, అంటే ఒక నదిని ఎట్లా బాగు చేశారనే ఎడ్యుకేషన్ సంపాదించుకొని వస్తే దాని ద్వారా అక్కడ విషయాలు మనం చెప్పడానికి వీలు ఉంటుంది. ఇప్పటికే ప్రెస్ వాళ్ళని తీసుకుపోయారు, మంచిదే. కనుక ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళొచ్చారు కనుక ఆ నది ఆదర్శంగా తీసుకొని మన దగ్గర చేస్తామంటే ఎవరు వద్దన్నారు. కానీ అక్కడ నిర్వాసితుల సమస్య ఎట్లా వచ్చింది, దాన్ని ఎట్లా అధిగమించారు, దానికి మరి పక్కన ఇప్పుడు రివర్ గ్రేడ్ పక్కనే అటు పక్క ఇటు పక్క బఫర్ జోన్లలో బిల్డింగ్లు కనపడుతున్నాయి, అక్కడ మరి పెద్ద పెద్ద ఆకాశ ఆహరణాలు కనపడుతున్నాయి, మరి వాటిని తొలగించారా, తొలగించకపోతే ఎట్లా కట్టారు, పక్కనే రోడ్లు పోశారు, పక్కనే నడుస్తున్నారు, పైనుంచి బ్రిడ్జ్లు కట్టారు, ఇవన్నీ కూడా మరి ఇప్పుడున్న ప్రకారం అయితే ఏది హైడ్రా ప్రకారం అయితే అంతా ఇల్లీగలే, మరి అది ఎట్లా లీగల్ చేశారు అక్కడ. కనుక పేదలను తొలగించి పెద్ద పెద్ద ఇక్కడి నుంచి అటుపక్క ఇటుపక్క బఫర్ జోన్లలో ఉన్న ఇళ్లను తొలగించి అందరు నిర్వాసితులను చేసేసి వాళ్ళకి ఎక్కడో ఇచ్చేసి వాళ్ళని నోట్ల మట్టి కట్టి మరి బడాబడా కంపెనీలకు అప్పచెప్తారా, మరి ఇట్లాంటి అభివృద్ధి అంటారా. కానీ చూడాలి, మొదలు నీళ్లు పారేటట్టు చేయాలి, ఆ తర్వాత మిగతా అభివృద్ధి గురించి ఆలోచించాలని నాలాంటి సామీలు అంటున్నారు. నీళ్లు పారాలంటే ఏం చేయాలి, హడ్డిల్స్ తొలగాలి, అక్కడ ఎక్కడైతే మధ్య మధ్యన ఉన్నాయో అవన్నీ తొలగించాలి రివర్ బెడ్ లోపల. తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి తప్ప మొదలే అన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకుంటూ పోవాలి. కానీ విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఒక్కొక్క స్టెప్ వెనక్కి ఎక్కేసుకుంటూ పోయి కేసీఆర్ గారు ప్రక్షాళన నుంచి మళ్ళీ వెనకకు వచ్చేసి కేవలం ఎస్టీపీలకు పరిమితమైనట్టు వీళ్ళు చేయకుండా ఉండాలంటే ఇక్కడ సియోల్ నగరంలో ఏం జరిగింది, ఆ చింగ్చేయాంగ్ నది ఎట్లా బాగు చేశారు, ఆ అనుభవాలు మనకు పనికొస్తాయా లేవా, పనికొస్తే ఎట్లా పనికొస్తాయి, అప్లై ఎట్లా చేసుకోవాలి, దాన్ని భారతీయకరణ ఎట్లా చేయాలి, అక్కడ దాన్ని ఆ అనుభవాలను ఇక్కడ మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఆలోచన చేయాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప ఇది కేవలం విహార వినోద పర్యటన కాకుండా ఒక ఎడ్యుకేటెడ్ పర్యటనగా దాన్ని తీసుకొని ఈ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా సియోల్ నగరంలో ఆ నది చూస్తే బ్రహ్మాండంగా ఉంది. అట్లా కావాలని మనం అందరం కోరుకుందాం. కావడానికి చారణ కొడికి పారణ మసాల కావద్దు. కనుక ఫలితం ఎంత, దాని ఖర్చు ఎంత అని ఆలోచన చేసి అప్పుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎట్లా గట్టెక్కిస్తారు, ఏ రకంగా దీనికి బడ్జెట్ కేటాయిస్తారు, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటారా, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. నమస్కారం.